అందరికీ నమస్కారం. ఆయుర్వేదమే మహాభాగ్యం. నేను మీ బొమ్మ వెంకటేశ్వర రెడ్డిని పునర్జన్ ఆయుర్వేద నుంచి మాట్లాడుతున్నాను. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడంలో ఎన్నో సంవత్సరాలు అనుభవం కలిగి ఎందరికో కొత్త జీవితాన్ని ఇస్తూ ముందుకు సాగుతుంది పునర్జన్ ఆయుర్వేద. తొలిదశ క్యాన్సర్ల నుంచి మలిదశ క్యాన్సర్ల వరకు అన్ని రకాల క్యాన్సర్లకు రసాయన ఆయుర్వేద పద్ధతిలో ట్రీట్మెంట్ చేస్తూ పునర్జన్ ఆయుర్వేద ద్వారా చక్కటి ఉపశమనాన్ని కలిగించడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో బ్రెయిన్ క్యాన్సర్లకు సంబంధించిన వివరాల గురించి తెలుసుకుందాం. శరీరానికి వచ్చే క్యాన్సర్లలో బ్రెయిన్ క్యాన్సర్ చాలా ప్రాముఖ్యమైనది, ప్రమాదకరమైనది కూడా. ఎందుకంటే మనిషి శరీరం మొత్తం మెదడుకి అనుసంధానమై ఉంటుంది. మెదడు నుంచి శరీరంలో అన్ని భాగాలకు, అలాగే అన్ని భాగాల నుంచి మెదడుకి సంకేతాలు పరస్పరం పంపుకుంటూ ఉంటాయి. మెదడు నుంచి వచ్చే ఈ సంకేతాల ఆధారంగానే శరీరం తన పనులను తాను చేసుకుంటూ ఉంటుంది. మెదడులో కణాల విభజన అసాధారణంగా జరిగి గడ్డ ఏర్పడడాన్ని బ్రెయిన్ క్యాన్సర్ అంటాం. బ్రెయిన్ క్యాన్సర్ రెండు రకాలు. అవేంటి? ప్రైమరీ బ్రెయిన్ క్యాన్సర్, సెకండరీ లేదా మెటాస్టాటిక్ బ్రెయిన్ క్యాన్సర్. నేరుగా బ్రెయిన్ లో గడ్డ ఏర్పడడాన్ని ప్రైమరీ బ్రెయిన్ క్యాన్సర్ అంటాము. శరీరంలో వేరే చోట నుంచి క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెంది మెదడులో గడ్డ ఏర్పడడాన్ని సెకండరీ బ్రెయిన్ క్యాన్సర్ అంటాం. మిగిలిన భాగాలలో క్యాన్సర్ గడ్డలు రావడానికి మెదడులో క్యాన్సర్ గడ్డ రావడానికి చాలా తేడా ఉంటుంది. ఈ గడ్డ మెదడుపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే గడ్డ పరిమాణం పెరిగే కొద్దీ శరీరంలో ఏ ఇతర భాగంలోనైనా అది విస్తరించడానికి తగినంత చోటు ఉంటుంది. కానీ మెదడులో గడ్డ పరిమాణం పెరిగే కొద్దీ అది మెదడులో విస్తరించేంత చోటు లేకపోవడంతో మెదడుని నొక్కి పెడుతుంది ఇది. దీని కారణంగా శరీరంలో కొన్ని అసాధారణ మార్పులతో పాటు దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. మెదడు నిర్మాణం చాలా పకడ్బందీగా ఉంటుంది. మెదడుని మెనింజెస్ అనే కణజాలం కవచ్యంలా కప్పుకొని ఉంటుంది. ఈ మెనింజెస్ పైన పటిష్టమైన పుర్రె ఉంటుంది. మెదడు దాని పనితీరు ఆధారంగా మూడు భాగాలుగా విభజించబడింది. సెరిబ్రం, సెరిబెల్లం, బ్రెయిన్ స్టెమ్. సెరిబ్రం జ్ఞానేంద్రియాల పనితీరును సమన్వయపరుస్తుంది. ఆలోచించడం, చదవడం, మాట్లాడడం వంటి పనులన్నీ ఈ సెరిబ్రం నియంత్రణలోనే ఉంటాయి. సెరిబ్రం ఈ సంకేతాలను విశ్లేషించి ఆచరణలో పెడుతుంది. ఈ సెరిబ్రం శరీర కదలికలు, కండరాల పనితీరును పర్యవేక్షిస్తుంది కూడా. బ్రెయిన్ స్టెమ్ వెన్నుముకకు అనుసంధానమై ఉంటుంది. బ్రతకడానికి అవసరమైన పనులన్నీ ఈ బ్రెయిన్ స్టెమ్ చేస్తుంటుంది. గుండె కొట్టుకోవడం, శ్వాస పీల్చడం, నిద్ర, జీర్ణ ప్రక్రియ వంటి పనులు ఈ బ్రెయిన్ స్టెమ్ ఆధీనంలోనే ఉంటాయి. బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలను చాలా సులువుగా గుర్తించవచ్చు. ఉన్నట్లుండి మాటలో మార్పు రావడం, కంటి చూపులో తేడా రావడం లేదా మందగించడం, మునుపెన్నడూ లేని విధంగా వినికిడి సమస్య రావడం, ఏకాగ్రత కోల్పోవడం, ఆలోచనలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండడం, అదేవిధంగా ఎక్కువగా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించడం, ఒళ్ళంతా తిమ్మిర్లు ఎక్కడం, తరచుగా తలనొప్పి రావడం, ముఖ్యంగా పొద్దున్న లేవగానే తలనొప్పిగా ఉండడం, పక్షవాదం రావడం, జ్ఞాపక శక్తిని కోల్పోవడం, వికారంగా ఉండి వాంతులు అవుతుండడం, ఈ లక్షణాల ఆధారంగా బ్రెయిన్ క్యాన్సర్ను గుర్తించవచ్చు. లక్షణాలు కనిపించినంత మాత్రాన ఇది బ్రెయిన్ క్యాన్సరే అని అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ ఏమాత్రం అనుమానం వచ్చిన వెంటనే ఒక్కసారి డాక్టర్లను సంప్రదించడం మంచిదని చెప్పేసి సందర్భంగా చెప్తున్నా. పూర్తి పరీక్షలు నిర్వహించిన తర్వాత డాక్టర్ అది క్యాన్సర్ అని నిర్ధారించేంత వరకు ఎటువంటి అపోహలకు మనం లోను కాకుండా ఉండడం మంచిది. బ్రెయిన్ క్యాన్సర్ అయినా ఇతర ఏ క్యాన్సర్ అయినా ప్రధానంగా ఇవి మనిషి రోగ నిరోధక శక్తి మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. రోగ నిరోధక శక్తి నిర్వీర్యం అయిపోయాక క్యాన్సర్ కణాలు వాటి విశ్వరూపాన్ని చూపిస్తూ ఉంటాయి. అందుకే ఎక్కువ మంది క్యాన్సర్ ట్రీట్మెంట్ల కోసం ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు ఈ రోజున. అందులోనూ రసభస్మలత కూడిన రసాయన ఆయుర్వేద వైద్యానికి రోగ నిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ కణాలపై పోరాడే తత్వం అత్యధికంగా ఉంటుంది. ఎన్నో రకాల రసౌషధాలు క్యాన్సర్ కణాలపై సమర్థవంతంగా పనిచేసి వాటిని హననం చేయడంలో నిర్ణయాత్మక పాత్రను పోషిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. పునర్జన్ ఆయుర్వేద రసాయన ఆయుర్వేద పద్ధతిలో ఎందరో క్యాన్సర్ బాధితులకు వ్యాధి నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు వారి జీవిత కాలాన్ని పొడిగించడానికి తోడ్పడుతూ వస్తుంది. ఆయుర్వేద వైద్యాన్ని నమ్మండి, క్యాన్సర్ వ్యాధిని తరిమి కొట్టండి. ఇదే మన నినాదం అవ్వాలి.